ఇప్పటికే బిగ్ బాస్ 3 ఇంటి నుంచి హేమ, జాఫర్, తమన్నా బయటకు వచ్చేశారు. ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి ఒకే ఒక్క వారం నుండి బయటకు వచ్చేసింది. ఇక ఈ వారం ఎలిమినేషన్ కు ఏకంగా 7 ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. దాంతో ఈసారి ఎవరు ఇంటి నుంచి బయటికి వస్తారనే విషయంపై చాలా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం బయట నడుస్తున్న చర్చల ప్రకారం, ఓట్ల లెక్కింపు ప్రకారం చూస్తుంటే నామినేషన్స్ లో ఉన్న 7 ఇద్దరు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారం రవికృష్ణ, శివజ్యోతి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, శ్రీముఖి ఎలిమినేషన్స్ లో ఉన్నారు. రవికృష్ణ గాయానికి కారణం శ్రీముఖి అంటూ బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేశాడు. ఇక రోహిణి, శివజ్యోతి కూడా కన్ఫెషన్ రూమ్ నుండి బయటికి వచ్చాక నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించడంతో వాళ్ళని కూడా డైరెక్ట్ గా నామినేట్ చేశాడు బిగ్ బాస్. వచ్చే వారం కూడా రోహిణి, శివజ్యోతి నామినేట్ అయ్యారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం ఇప్పటికే వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్ ఓట్ల విషయంలో ముందున్నారు. శ్రీముఖికి గ్లామర్ పనికొస్తోంది. రవికృష్ణకు 4 స్థానంలో కొనసాగుతున్నాడు. యాంకర్ శివజ్యోతి, రోహిణి, రాహుల్ సిప్లిగంజ్ మాత్రం తక్కువ ఓట్లతో పోటీ పడుతున్నారు. అందులోనూ యాంకర్ శివజ్యోతి కాస్త బెటర్, కానీ రోహిణి, రాహుల్ సిప్లిగంజ్ మాత్రం డేంజర్ జోన్లోకి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ వారం బయటకు వచ్చేలా కనిపిస్తోంది పరిస్థితి. శ్రీముఖిని తిట్టడం, ఇంట్లో కూడా పెద్దగా పనులేని చేయకుండా తిరగడం లాంటివి రాహుల్కు మైనస్ అవుతున్నాయి. రోహిణి కూడా పెద్దగా ఎంటర్టైన్ చేయడం లేదనే వాదన వినిపిస్తోంది. అయితే రోహిణితో పోలిస్తే రాహుల్ కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. చూడాలిక ఈ వారం ఎవరు బయటకు వస్తారో మరి. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.